వేములవాడ శాసనసభ్యులు భారతదేశ చట్టాలను ఉల్లంఘిస్తూ శాసనసభ్యుడిగా కొనసాగుతున్నాడని వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ తెలిపారు. గత 11 సంవత్సరాలుగా కొనసాగుతున్న వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు పౌరసత్వ వివాద అంశం మరోసారి తెరపైకొచ్చింది. తాజాగా హోంశాఖ రమేష్ బాబు జర్మనీ పాస్పోర్ట్పై ఇప్పటికీ తిరుగుతున్నాడు అన్న విషయాన్ని ప్రభుత్వానికి తెలపడంతో ఆయన పౌరసత్వం వివాదంపై మరోసారి నీలినీళ్లు కమ్ముకున్నాయి. ఈ సందర్భంగా పౌరసత్వం వివాదంపై అలుపెరగని పోరాటం చేస్తున్న వేములవాడ కాంగ్రెస్ నాయకుడు ఆది శ్రీనివాస్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మచ్చలేని కుటుంబం అని చెప్పుకుంటున్న చెన్నమనేని ఫ్యామిలీకి చెందిన రమేష్ బాబు భారత చట్టాలను అపహాస్యం చేస్తూ చట్టంలోని లొసుగులను వాడుకుంటూ శాసనసభ్యుడిగా కొనసాగుతున్నాడని, నిబంధనలు ఉల్లంఘించడం కాకుండా కోర్టులను కూడా మోసం చేస్తున్నాడని, ఇప్పటికైనా తన పోరాటానికి ఫలితం దక్కుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆయన వెంట పలువురు కాంగ్రెస్ నాయకులున్నారు. ముమ్మాటికి భారతదేశ పౌరుడు కాదు రమేష్ చెన్నమనేనని 11 సంవత్సరాలుగా నేను అంటూనే ఉన్నాను, చెప్తున్నా. పలు ఎన్నికల్లో కూడా రమేష్ చెన్నమనేని జర్మనీ పాస్పోర్ట్ పైన ఎన్నికల ప్రచారంలో అయితే ఎర్రటి పాస్పోర్ట్ పైన ప్రయాణం చేస్తుండు. భారతదేశంలో మనకు సంబంధించిన ఇంట్లో కొడుకు కానీ అల్లుడు కానీ ఎవరైనా విదేశాలకు వెళ్ళాలంటే ముదురు నీలి రంగు పాస్పోర్ట్తో పోతాం, ఆయన మాత్రం ఎర్ర పాస్పోర్ట్తో పోతుండని చెప్పి అనేక మార్లు నేను చెప్పడం జరిగింది. ఈ అంశాన్ని ఒకసారి ప్రజలకు, విజ్ఞులకు, అందరికి కూడా తెలవాలని చెప్పి నా వైపు నుంచి ఒక విజ్ఞప్తి ముందుగా తెలియజేస్తూ, నేను పలు సందర్భాల్లో కూడా రమేష్ చెన్నమనేని భారతదేశ పౌరుడు కాదని న్యాయ పోరాటాన్ని, ధర్మ పోరాటాన్ని చేసిన సందర్భంలో 2013లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పింది, నువ్వు భారతదేశ పౌరుడు కాదు, తప్పుడు పద్ధతిలో పొందావు, నీ ఎమ్మెల్యే పదవి రద్దు చేస్తున్నా అని చెప్పి ఓటర్ లిస్టుకే పేరు తొలగించింది 2013 ఆగస్టు 14. దానిపైన సుప్రీంకోర్టుకు స్టే వెళ్ళి, దానిపైన కేంద్ర హోంశాఖను తేల్చమని నువ్వే అన్నప్పుడు కేంద్ర హోంశాఖ 3 మార్లు రమేష్ చెన్నమనేని నువ్వు మా భారతదేశ పౌరుడు కాదు, నువ్వు తప్పుడు పద్ధతుల్లో దొంగ పత్రాలతో భారతదేశ పౌరసత్వం పొందినవని చెప్పని ఆయన భారతదేశ పౌరసత్వం రద్దు చేసింది. నాలాంటి వాడైతే తప్పు చేశాను కాబట్టి తలవంచుకొని దేశం వదిలిపోయేవాడిని, కానీ సిగ్గు, లజ్జ, మానము, అసలు మానవునికి ఏదైనా తప్పు చేస్తే తప్పు చేశానని చెప్పని క్షమించుకొని అడిగే గుణం లేనటువంటి ఓ జమీందారు వ్యవస్థకు సంబంధించినటువంటి ఆ వ్యక్తి నీతి నిజాయితీకి మారుపేరుగా మచ్చలేని కుటుంబంగా ఆయన చెప్పుకుంటాడు, ఆయన అనుచరులు కూడా చెప్తారు. మళ్ళీ హైకోర్టులో స్టే కోసం వచ్చినప్పుడు నేను జర్మనీ భారతదేశ పౌరసత్వం వదులుకున్నా, మీరు ఇక్కడ భారతదేశ పౌరసత్వం కూడా తీసేస్తున్నారు కదా, నేను స్టేట్లెస్ అయిపోతున్నా, ఆయన వాడిన పదం స్టేట్లెస్ అంటే ఎక్కడి వాడిని కాకుండా అవుతున్నా కదా అని చెప్పని హైకోర్టుకైనా ప్రమాణపత్రం దాఖలు చేశాడు. మేమన్నాం అదే రోజు, లేదు ఈయన ముమ్మాటికి భారతదేశ పౌరుడు కాదు, ముమ్మాటికి జర్మనీ దేశ పౌరుడు, అదే పాస్పోర్ట్ పైన ప్రయాణం చేస్తుంటూ కావాలి మీరు విచారణ జరపండి అంటే, ఈరోజు హోంశాఖ, భారతదేశ హోంశాఖ 2 రోజుల క్రితం జరిగిన విచారణలో ఒక లేఖను హైకోర్టు ధర్మాసనకి ఇచ్చింది. ఆ లేఖ సారాంశం నిన్నటి నెల జనవరి, మొన్నటి నెల డిసెంబర్లో క్రిస్మస్కు జర్మనీకి పోయినప్పుడు జర్మనీ పాస్పోర్ట్ మీద ప్రయాణం చేసిందని చెప్పి ఈరోజు కేంద్ర హోంశాఖ లేఖ ఇచ్చింది. ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటావు నీ ముఖం అని అడుగుతున్నా, చెప్పు ప్రజలకు సమాధానం అని అడుగుతున్నా. నీతి నిజాయితీకి మారు పేరు నీ కుటుంబం అంటున్నవే, మచ్చలేని కుటుంబం అంటున్నవే, ఈరోజు వేముల నియోజకవర్గ ప్రజలు కాదు భారతదేశాన్నే మోసం చేసి నువ్వు ఇండియన్ సిటిజన్ అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నావు. ఇప్పటికీ నీ భారతీయునే, ఏదో పత్రికలు కూడా చూస్తున్నావు, ముమ్మాటికి నీ భారతీయుని అన్నవే, ముమ్మాటికి భారతీయునివే నువ్వు అయితే జర్మనీ దేశం పోతే ఆ దేశ వీసా మీద పోతావా, జర్మనీ పాస్పోర్ట్ మీద పోతావా? ఇప్పటికీ జర్మనీ పాస్పోర్ట్ నేను ఎలా ఉందని అడుగుతున్నా. భారతదేశ పౌరసత్వం పొందే క్రమంలో
జర్మన్లో నాకు సోయల్సో నెంబర్ గల పాస్పోర్ట్ ఉందని చెప్పి దాని యొక్క ప్రతిని జత చేసిను జత చేసినావు నువ్వు. అందులో 2013కు రెన్యువల్ ఉంది ఆ పాస్పోర్ట్, 10 సంవత్సరాల కోసం రెన్యువల్. 2009లో నువ్వు భారతదేశ పౌరసత్వం పొందిన అంటున్నావు, నేనేమో నువ్వు అక్రమ పద్ధతిలో పొందినావు అంటున్నా. నీకు నీతి నిజే శుద్ధశుద్ధి ఉంటే 2013లో రెన్యువల్ అయినప్పుడు ఎందుకు భారతదేశంలో పాస్పోర్ట్ తీసుకోవడం అని అంటున్నావు? ఎందుకు